హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. లక్కీ మనకి టూ మంత్స్ హాలిడేస్ వచ్చినాయి కదా, తొందర తొందరగా గడిచిపోయినాయి కదా. టూ మంత్స్ అవును, నీ నెత్తి హాలిడేస్ ఇంత తొందరగా గడిచిపోయినాయి అంటే అవును కదా. టూ మంత్స్ అయితే టూ డేస్ లక్కనే అయిపోయినాయి కదా లక్కీ. అవును, నేనైతే హాస్టల్కి వెళ్ళాలి, నువ్వైతే మంచి ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్తావు కదా. హాస్టల్లో ప్రొద్దున లేవాలి, 5 స్నానం చేసుకోవాలి, 6 స్టడీ అవర్ కూర్చోవాలి, తెలుసు. అక్కడ అంతా వాటర్ వాటర్ గలీజ్ ఉంటాయి తెలుసా లక్కీ. ప్రొద్దున లేచి చల్లగా చల్లటి వాటితో స్నానం చేయాలి. స్కూల్లో చాలా హాస్టల్లో చాలా బాధలు ఉంటాయి. అక్కడ అక్కయ్యలు చెప్పిన మాటలు వినాలి, అది చేయాలి ఇది చేయాలి తెలుసా. ఇక్కడ అయితే ఇంటికా మంచిగా ఉంటుంది, అది స్కూల్లో హాస్టల్లో అయితే వాళ్ళు ఏం చేసినా మనం ఇదనే తప్పు చెప్తారా. అంత కష్టం అక్క, నీకు ఇంటి నుంచి పోవచ్చు కదా అక్క. ఇంట్లో అయితే అసలు చదువు మీద ఇంట్రెస్టే రాదురా, అందుకే హాస్టల్కి వెళ్ళా. ఇప్పుడు డాడీ బయటకు వెళ్తాడు, మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయి. లక్కీ నువ్వు ఇక్కడనే ఉండి బాగా చదువుకోసరైనా మమ్మీని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ మంచిగానే చదువుకోవాలి. హాస్టల్లో అయితే అంత గలీజ్గా ఉంటుంది తెలుసా. మమ్మీని డాడీని చెల్లెని అందరిని వదిలి వెళ్ళాలి తెలుసా హాస్టల్కి. అందుకే నువ్వు మంచి ఇంటికి ఉండి చదువుకో సరేనా. అక్క నేను హాస్టల్కి వెళ్ళాలంటే అస్సలు ఒప్పుకోనే, నా వల్ల కాదు. నా బంగారు చెల్లెని నేను చూడకుండా నేను ఉండలేను. నేను ఉంటేనే ఆమె ఉంటుంది, లేకపోతే ఆమె ఉండలేదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆమె ఎట్లా చూస్తుందో చూడు. అటు అక్క హాస్టల్కి వెళ్తే ఇది ఇంత బంధులా హాస్టల్ ఉంటే అంత ఇబ్బంది ఉంటుంది కదా అక్క. అవును, అందుకే నువ్వు మంచిగా చదువుకో అక్క. ఏదైనా సరే నేను హాస్టల్కి వెళ్ళాను అక్క. నువ్వు హాస్టల్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకా 10 డేస్ స్కూల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మళ్ళీ మనకి తీజ్ పండుగ కదా, అప్పుడు వస్తా, లేకపోతే నేను పడేకొస్తా అక్క. అప్పుడప్పుడు నాకు గుర్తు కష్టపడు. నేను సండే ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫోన్ చేస్తా, అప్పుడు నాతో వీడియో కాల్ మాట్లాడు సరేనా. సరే, మళ్ళీ సెకండ్ సాటర్డే సండే అట్లా అత్తమ్మ వాళ్ళు వస్తారు కదా, అప్పుడు ఎప్పుడైనా రా సరేనా. సరే, ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది అక్క. తింటుంటే నాకు రోజు గొడవపడతాడు నాతో. అవన్నీ లైట్ తీసుకోవాలి, వాడికి కొంచెం అర్థం కాదు, అందరూ ఏడ్పియాలని వాడికి. నువ్వు అంతా పట్టించుకోకు సరేనా. సరే, నువ్వు బాగా చదువుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పాలి సరేనా. ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. ఎప్పుడు? ఫస్ట్ క్లాస్ లో వచ్చింది, ఇప్పుడు సెకండ్ క్లాస్ లో ట్రై చేయాలి. అట్లాగే మనం బాగా చదువుకోవాలి, మన ముందు ఉన్న వాళ్ళ కదా, ఇంకా ఎక్కువ వెళ్ళాలని ఆలోచించాలి సరేనా. ఇప్పుడు నువ్వు చిన్నోడు, నీకు ఏం తెలియదు, కొంచెం పెద్ద కనుక అన్ని తెలుస్తాయి తెలుసా. ఇందేం చూస్తున్నావు? మనం మంచిగా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళందరూ పిచ్చోళ్ళు లెక్క చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నావు అది తెలియదు కదా. ఇప్పుడు చెల్లె కూడా వస్తుంది కదరా, నెక్స్ట్ క్లాస్ కి అప్పుడు మంచి చూసుకోవాలి చెల్లె, నీకు తెలుసా. నాకు వస్తున్నా చెల్లె స్కూల్కి వస్తుందంటే నాకు భయం వేస్తుంది అక్క. ఎప్పుడు ఏం చేస్తుందో ఏడుస్తుందో ఏం చేస్తుందో తెలియదు అక్క. నాకు ఆల్రెడీ ఇస్తే అటు తీయరు, తర్వాత అయ్యే వరకు మా చెల్లెకి ఇబ్బంది ఉంటుంది అక్క. మెల్లమెల్లగా అది కూడా నేర్చుకుంటుంది, బాధపడకు. చెల్లె కన్నీ గుడ్ హ్యాబిటే నేర్పియాలి, నువ్వే నేర్పియాలి. ఇంకెవరు నేర్పిస్తారు? నేనైతే హాస్టల్కి వెళ్ళిపోతాయి కదా, తమ్ముడు అయితే వాడే, నువ్వే నేర్పియాలి. ఓకే అక్క, బాయ్ బాయ్. ఇది దువ్వెన ఎందుకు పట్టుకుందా అంటే మాకు కాస్త అయిపోయింది, దువ్వెన దూసుకుంది, అందుకే నేను పట్టుకున్నా. ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్తే ఇంత ఇబ్బందులు ఉంటాయి, అందుకే మేము ఇంట్లో ఉండాలి. హాస్టల్ వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండాలి. కాంత కూర్చుంది. హాస్టల్కి వెళ్తే ఇంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఇంకలా ఉండాలి, మంచి చెప్పుకోవాలి, పేరెంట్స్ చెప్పినట్టు వినాలి.